వెల్కమ్ టు వైబ్రాంట్ నేను శివాని కిరాక్ కార్పి చేపల పులుసు పెట్టిన కొత్తలో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని ఆ తర్వాత టీడీపీలో చేరి పాలిటిక్స్ కూడా షురు చేశాడు కిరాక్ కార్పి ఇదంతా కూడా ఒక లెక్క అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కిరా కార్పి హవాయే కనిపించది మరీ ముఖ్యంగా రోజా జగన్లను ఇమిటేట్ చేస్తూ ఆర్పీ చేసిన ఇంటర్వ్యూలు అదేవిధంగా ఇచ్చిన కౌంటర్లు గట్టిగానే పేలాయి అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత మెగా వర్సెస్ అల్లు వివాదం సహా పలు అంశాలపైన రెగ్యులర్ గా మాట్లాడుతూ జనాల్లో ఉండే ప్రయత్నం అయితే చేసేవాడు ఆర్పి ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇక అలాంటి ఆర్పి పైన జబర్దస్త్ ఆర్టిస్ట్ షేకింగ్ చేసి తాజాగా ఫైర్ అయ్యారు ఆర్పి బండారం ఇది అంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు ఇక అప్పట్లో ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకొని సినిమా తీద్దామని ఒప్పించి జేడి చక్రవర్తి గారితో కూడా ఓపెన్ చేయించి ఆ రోజు నాగబాబు గారు కూడా వచ్చారు ఇక మంచి హడావుడి కూడా చేశాడు ఆర్పి అమ్మో ఇదేదో పెద్ద సినిమా అవుతుందని మేము అందరం కూడా ఆనందించాము వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నాము ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడే కానీ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు వాడు దానికి రెండు నెలకి యాభై వేలు సినిమాయే స్టార్ట్ అవ్వలేదు అప్పటికి ప్రొడ్యూసర్ పాపం ఎక్కడో ఉంటాడు ఇక మనోడు రోజు ఖర్చులు అంటూ సినిమా మొదలు కాకముందే దాదాపు ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టేశాడు ఇక అప్పటికే సినిమా క్లాప్ కూడా కొట్టలేదు ఇక దీంతో నిర్మాత లబోదిబోమని అయితే వచ్చాడు ఏంటి ఆర్పిది ఇది సినిమాయే ఇంకా మొదలు కాలేదు అప్పుడే నువ్వు ఇరవై లక్షలు ఖర్చు పెట్టేశావు ఇక సినిమా మొదలైతే నా పరిస్థితి ఏంటి అని మొత్తుకొని నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసే నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదని గగ్గోలు కూడా పెట్టాడు ఇక అలాంటి వాడు ఆర్పి వీడు సరిగ్గా ఉండి ఎదుటి వాళ్ళు నిందిస్తే అదొక పద్ధతి వీడే గురువింద టైపు వీడు ఒకరిని నిందిస్తాడా అంటూ షేకింగ్ శేషు ప్రశ్నించారు ఇక అప్పట్లో కిరాకార్పి ఇదే నా ఇల్లు అంటూ చేసిన హోమ్ టూర్ వీడియో పైన కూడా శేషు సంచలన కామెంట్స్ అయితే చేశారు వాడు చేసిన హోమ్ టూర్ ఒక పెద్ద ఫ్రాడ్ ఆ ఇల్లు విలువ మూడు కోట్లు పైమాటే ఇదే నా ఇల్లు ఇదే నా బెడ్రూమ్ అంటూ ఏదో బడాయిగా చూపించాడు అంతే కాని అది వాడిల్లు అస్సలు కాదు కోటీశ్వర్ల ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేసే అతని ఇల్లు అది ఇక ఇంటిని వీడు బాగా వాడుకొని చూపించే తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా మోసం చేశాడు అని చెప్పారు ఇక వాళ్ళ ఇంట్లో వీడు షూట్ చేసి వీడియోలు పెట్టేశాడు వ్యూస్ కోసం అంటూ ఆర్పిని ఏకిపరేశారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్